JEE Rasna Vidyardulaku relief in the Telangana Prabhupam, Rangula Vishnu Jerina Porapatnu Saradidindi. Dhiliki Velina, Telangana Adhikarlaku, CBSE Adhikarlato Matadaru, line clear chesaru. Tinto Elundi Telangana Vidyardula Rankulu Prakatinchundi, CBSE. Padakundundala Yanabhina Vidimandi Vidyardula Pavishat Rendu Rojula Manasika Andolana Pariksha Pakkaga Rasina Rankulu Raka Gandaragolam Budhuvaram Velladaina Mains Falitallo Telangana Nunchi 1188 Vidyardula Rankulu Gallantayyayi Interlo Manchi Markulundi JEE Mains Lonu Markulu Bagane Vachina Tudi Rankullo Matram Perlu Mayamayyayi Telangana Intermediate Board Adhikarulu Markulanu CBSE Ki Sariga Pampakapovadam Valle Ee Paristhiti Talettindantu Vandala Mandi Talidandrulu Board Karyalayam Eduta Andolanaku Digaru జరిగిన తప్పు తెలుసుకున్న ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీలోని CBSE అధికారులతో సంప్రదింపులు జరిపారు. కొందరు అధికారులు కూడా పుటాఉటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో CBSE అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయి. 1188 మంది విద్యార్థుల ర్యాంకులు ప్రకటించడానికి CBSE అంగీకరించింది. జూలై 4న ర్యాంకులు విడుదలవుతాయని 4-5 తేదీల్లో ఆప్షన్లు ఎంచుకోవచ్చని కడియం వెల్లడించారు. తెలంగాణ విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే 4th and 5th, 2 days, మీరు ఆప్షన్స్ ను ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. 4వ తారీఖు మార్నింగ్ ఈ CBSE ర్యాంక్స్ ప్రకటించిన తర్వాత అవన్నీ కూడా వెబ్‌సైట్ లో పెడతారు. ఆ వెబ్‌సైట్ లో పెట్టిన ర్యాంకుల ఆధారంగా మీరు 4th and 5th, 2 days కూడా మీ యొక్క ఆప్షన్స్ ను ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు వల్లే తప్పు జరిగిందని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అంగీకరించారు. విద్యార్థుల మార్కుల్ని CBSE కి పంపకపోవడం వల్లే సమస్య వచ్చిందన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ యొక్క ర్యాంక్స్ జనరేట్ చేసి CBSE ర్యాంక్స్ ను ప్రకటించి ఆ లిస్టు సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డుకు వెళ్లేంత వరకు కూడా ఢిల్లీలోనే ఉండమని చెప్పాను. వాళ్ళు అధికారులు ఢిల్లీలోనే ఉంటున్నారు. మా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గాని ఇతర అధికారులు కూడా ఢిల్లీలోనే ఉంటారు. దయచేసి విద్యార్థులు ఆందోళన చెందొద్దు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందొద్దు. 2 రోజుల పాటు తీవ్ర మానసిక ఆందోళన అనుభవించిన ఎట్టకేలకు సమస్యకు పరిష్కారం దొరకడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.